స్టడీ టిప్స్ చదువుకునేందుకు ఖచ్చితంగా కాన్సంట్రేషన్ టైం ఇంట్రెస్ట్ ఉండాలి అయితే వీటన్నిటితో పాటు విద్యార్థులకు స్మార్ట్ గా చదివేందుకు కొన్ని స్టడీ టిప్స్ ని ఇవాల్టి వీడియోలో చూసేద్దాం మీరు చూస్తున్నారు సమయం తెలుగు నేను మిలికిత కొంతమంది పిల్లల్ని చూస్తే ఎప్పుడు చూసినా ఆడుకుంటూ ఉంటారు కానీ తీరా రిజల్ట్స్ చూస్తే మంచి మార్కులే వస్తూ ఉంటాయి దీని బట్టి ఏం అర్థమైంది ఎన్ని లెసన్స్ చదివామన్నది ముఖ్యం కాదు ఎంత అర్థమయ్యేలా చదివామన్నదే ముఖ్యం మరి ఈ స్టడీ ఫార్ములా తెలిస్తే చదువులో దూసుకెళ్లిపోవడం ఖాయం మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం స్టడీ సైకిల్ ఏడాదిలో ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి సెలవులన్నీ ఇంట్లో చదువుకోవడానికి ఎంత టైం మిగులుతుంది అలాగే ఏ సబ్జెక్ట్ కి ఎంత టైం పడుతుంది ఇలాంటి అంశాలపై దీర్ఘకాలిక స్టడీ సైకిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే ఏ సబ్జెక్ట్ కి ఎంత టైం కేటాయిస్తున్నామో అన్న క్లారిటీ వస్తుంది అలాగే కొంతమంది విద్యార్థులు ఒకే సబ్జెక్ట్ ని రోజు మొత్తం చదువుతూ ఉంటారు ఇలా చేస్తే అన్ని సబ్జెక్టులను టచ్ చేసినట్టు ఉండదు కాబట్టి 3 సబ్జెక్ట్స్ ని ఒక్క రోజే టచ్ చేసి చదవడం వల్ల 2 రోజులలో అన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు వస్తుంది సెల్ఫ్ టెస్ట్ ఒక లెసన్ చదివిన తర్వాత మీకు మీరే ప్రశ్నలని జవాబులని ప్రిపేర్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ఆ సబ్జెక్ట్ ఎక్కువ కాలం మీ బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది మరీ ముఖ్యంగా లైబ్రరీ విషయానికి వస్తే కొంతమంది లైబ్రరీలోనే చదివితే ఏకాగ్రత పెరుగుతుంది అనుకుంటారు కానీ ఇది అందరికీ సెట్ కాదు ఒకే చోట కూర్చొని అలాగే కదలకుండా చదవడం వల్ల నిద్ర వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు నచ్చిన ప్రదేశం మీకు సూట్ అయ్యే ప్రదేశం ఏకాగ్రతని పెంచే ప్రదేశంలో కూర్చొని చదువుకోండి బ్రేక్ అవసరం కొంతమంది పిల్లలు కంటిన్యూస్ గా చదువుతూ ఉంటారు ఇలా చేసినట్లయితే బ్రెయిన్ కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అలాగే మీరు చదివింది ఏది ఎక్కువ కాలం గుర్తుండదు కాబట్టి మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ చదవడానికి గంట కేటాయిస్తే ఆ గంటలో 45 నిమిషాల తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అలాగే మిగతా 10 నిమిషాలు మీరు చదివింది రివైజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీ బ్రెయిన్ లో చదివింది ఎక్కువ కాలం స్టోర్ అవుతుంది అలాగే ప్రకృతిలో చదువుకోవడం వల్ల మైండ్ కి త్వరగా ఎక్కుతుంది మీరు చదివేది అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కొత్త విషయాలను చదువుకోవడానికి ఏకాగ్రత పెరుగుతుంది బ్రెయిన్ కి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి త్వరగా అలసిపోరు కాబట్టి మీ గార్డెన్ లో చదువుకోవడానికి ప్రిఫర్ చేయండి వీటిపై ఫోకస్ చేయండి మీకు సులువైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే వాటిపై ఎక్కువ టైం కేటాయించకండి మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్ పై ఎక్కువ టైం కేటాయించండి వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే మీ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వచ్చేలా సహాయపడతాయి వీటికి దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పిల్లలకి మొబైల్స్ ఇంటర్నెట్ మొబైల్ గేమింగ్ ఇవన్నీ సులువుగా అందుబాటులో ఉన్నాయి కానీ ఇవన్నిటిపై టైం పెడితే చదువుకోవడానికి టైం సరిపోదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఒక స్టడీ సైకిల్ ని ప్రిపేర్ చేసుకొని వాటి ప్రకారం చదువుపై ఫోకస్ చేయాలి అలాగే ఇలా చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది స్మార్ట్ గా చదివేందుకు విద్యార్థులకి కొన్ని స్టడీ టిప్స్ ని చూసాం కదా మరి ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు నేను మిలికిత సైనింగ్ ఆఫ్